సార్ ఏం లేదు, నాకు డౌట్ సార్. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనేది కొంచెం నాకు సంశయంలో ఉన్నా సార్, నేను డౌట్ లో ఉన్నా. ఏ దేవుడు గురించి సార్? ఏ దేవుడు సార్, ఎవరైనా కానీ పర్టికులర్ గా నేను ఈ దేవుడు చెప్పడం లేదు సార్. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సార్, మీరు ఏమనుకోకుండా ఆన్సర్ చెప్పండి. సార్ దేవుడు ఉన్నా లేకపోయినా మీకున్న మీకు వచ్చే బెనిఫిట్ కానీ నష్టం కానీ ఏంటి? బెనిఫిట్స్ నష్టాలు అంటే ఏం లేదు కానీ సార్, ఒక విషయము అంటే ఇప్పుడు ఫాదర్లు కానీ పూజారులు కానీ మౌలీలు కానీ చాలా మోసం, పబ్లిక్ మోసం చేస్తున్నారు కదా బాగా. దానివల్ల అరాచకాలు బాగా, అంటే ఈ మత గొడవలు రావడం కానీ, ఎకనామిక్ ఫైనాన్షియల్ గా దోచుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా. దాని గురించి సార్, అంతే. నాకు దానివల్ల నాకేమి బెనిఫిట్స్ కానీ నష్టాలు కానీ లేవనుకోండి. సో మీకు బెనిఫిట్ నష్టం ఏమీ కనిపించినప్పుడు దేవుడు ఉన్నాడు అనుకుని బతకడం దండగండి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని అనుకుంటే ఏదో ఒక దేవుడిని నమ్మమని ఈ జనాలు చెప్తారు, ఓకేనా? ఒక దేవుడు అంటాడు, ఒకడేమో నేను నిజ దేవుడిని అని చెప్పి ప్రచారం చేసుకోడు, ఇంకోటేమో మనది ఇది ఎప్పటి నుంచో వస్తున్న ధర్మం అంటాడు, ఇంకొకడు ప్రపంచాన్ని తయారు చేసినాడు మనందరికీ మొహమ్మద్ ద్వారా ఇచ్చాడని అంటాడు ఇంకొకడు. సో ఒక్కోళ్ళు ఒక కథ చెప్తారు. మీరు దేవుడిని నమ్మాలి అంటే వీళ్ళల్లో ఏదో ఒక దాన్ని నమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు వేరే దారి లేదు. ఓకే, వీళ్ళందరూ దుర్మార్గులే, వీళ్ళందరూ దొంగలే, వీళ్ళందరూ వాళ్ళకు వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి లేదా కొంతమంది వాళ్ళ ప్రాభవాన్ని దీన్ని పెంచుకోవడానికి అని చెప్పి తయారు చేసింది అని అన్ని విధాలుగా ప్రూవ్ అవుతుంది. ఓకే, పాపాత్ములకి శిక్షలు పడతాయి, జరగట్లేదు. పుణ్యాత్ములకి దాన్ని ఏమంటారు, మంచి జరుగుతుంది, జరగట్లేదు. సో వాళ్ళు చెప్పే ఏ ఒక్కటి నిజం కావట్లేదు. అలాంటప్పుడు దేవుడు ఉన్నాడు అని అనుకుని ఏదో ఒక మతాన్ని నెత్తి మీద పెట్టుకోవడం కంటే, దేవుడు లేడు గడిచి గుడ్డు లేడు, పొద్దున్నేసి నా పని నేను చేసుకుంటా, మధ్యాహ్నం నా పని నేను చేసుకుంటా, సాయంత్రం నా పని చేసుకుంటే ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోతా, దేవుళ్ళ దగ్గరికి పోయి మీరు ఇదేంటి దక్షిణాలు ఇవ్వక్కర్లేదు, దశమాలు ఇవ్వక్కర్లేదు, దర్గాలకు పోయి పీర్లు గీళ్ళకి వాళ్ళకి ఏం పెట్టక్కర్లేదు, మీ డబ్బులు మిగులు, మీ టైం మిగులు, అనవసరంగా మీ మెంటల్ స్ట్రెస్ మిగులు. కష్టం వస్తే ఏ కష్టం వచ్చిందో దాన్ని బట్టి దానికి తగ్గట్టు ఉన్న ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళాలి. ఆర్థిక కష్టం వచ్చింది అనుకుంటే ఎవరిదన్నా అప్పు తీసుకోవడానికో లేకపోతే ఇంకేదన్నా దాన్ని ఏమంటారు, కాస్త ఆర్థికం ఎకానమీ గురించి తెలిసిన లేదా డబ్బులు మేనేజ్మెంట్ గురించి తెలిసిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళటం మంచిది. ఆరోగ్యకరమైన కష్టాలు వచ్చాయనుకోండి, డాక్టర్ల దగ్గరికి లేకపోతే కనీసం ఈ వైద్య ఫార్మసీలకు కానీ వాటికి కానీ వెళ్ళటం మంచిది. ఇంకే విధమైన కష్టాలు కావాలి చెప్పండి సార్? ఏ విధమైన కష్టాలకైనా సరే మనుషులే హెల్ప్ చేస్తారు. సో మనుషుల మీద మన ఇన్వెస్ట్మెంట్ ఉంచాలి కానీ, రిలేషన్షిప్స్ మీద ఇన్వెస్ట్మెంట్లు ఉంచాలి కానీ, దేవుడు, దెయ్యం, పుస్తకాలు, మతాలు, ఈ సన్నాసులు వీళ్ళందరి మీద టైం వేస్ట్ తప్ప ఇంకోటి లేనే లేదండి. 10 పైసలు విలువ చేయదు, ఆ టైం మొత్తం దండగ. మీరు చాలామంది, నేను ఇందాక ఒక ఆయనకు చెప్పినట్టు, వారానికి కొన్ని గంటల పాటు మత సంబంధమైన కార్యక్రమాల్లో జనాలు టైం స్పెండ్ చేస్తుంటారు. ఓకే, వాళ్ళు చేసుకునేవాడు, నేనేం అద్దనట్లేదు. కానీ మీకు, మీ పర్టికులర్గా మీకు దేవుడు వల్ల, దేవుడు ఉండటం వల్ల, దేవుడు అనేవాడు లేదా ఈ మతాలు ఉండటం వల్ల మీకు ప్లస్లు లేదు మైనస్లు లేదు అన్నప్పుడు, లేదనుకునే వదిలేసేయండి, మీకు టైం మిగిలిపోయింది కదా. The benefit you get is time. ఆ 4-5 గంటలు వాడు తీసిపోయి ఏంటి, ఆదివారం చర్చిలో కూర్చుంటానంటాడు ఒకడు, గురువారం గుళ్ళు కూర్చుంటానంటాడు ఇంకొకడు, ఇంకోటి శనివారం రోజుకి 5 సార్లు నమాజులు చేస్తానంటాడు ఒకడు. టైం దండకే కదా. అదేదో మీరు మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు, ఇంకొంతమంది ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు, ఇంకొన్ని నెట్వర్కింగ్ చేసుకోవచ్చు. ఆ టైం అంతా మిగిలిపోయింది కదా. దట్ ఈస్ ద బెనిఫిట్ యూ గెట్ అండి. దేవుడు అన్న కాన్సెప్ట్ మీరు వదిలిపారేస్తే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఫస్ట్ టైం మిగులుతుంది, తర్వాత బోల్డ్ అంత డబ్బు మిగులుతుంది ఈ సన్నాసులు చెప్పే పనులన్నీ చేయకుండా. ఇంకొకటి, జనాలతో రిలేషన్షిప్స్ పెంచుకునే అవకాశం పెరుగుతుంది. నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చూడడానికి మీకు అలవాటు పడతారు. ఎందుకంటే ప్రతిదానికి దేవుడు అని చెప్పి చేతులు ఎత్తడం, చేతులు మొక్కటం ఇవన్నీ మానేస్తారు కదా. ప్రాబ్లం వచ్చిందంటే ప్రాబ్లంకి సొల్యూషన్ ఎత్తుకోవడానికి చూస్తారు. అదండి, దట్ ఈస్ ద బెనిఫిట్ యూ గెట్. మీరు దేవుడు లేడు లేదా లేనట్టే ఉండటం అనేది, ఉన్నాడు లేడు అని రెండిట్లో వాదించాల్సిన పని కూడా లేదు. మీ పరిస్థితికి వచ్చేసరికి, నీ పర్సనల్ లైఫ్ మీరు వాదించాల్సిన అవసరం లేదు. ఉన్నాడు అంటే ఓకే, ఉన్నాడు రాబాయ్, నీకున్నాడేమో, నాకు అవసరం లేదు, నేను నా పని చేసుకుంటా. లేడు రాబాయ్, ఓకే లేడు రాబాయ్, నేను లేనట్టే ఉంటున్నాను కదా, నో ప్రాబ్లం. ఓకేనా? అనవసరం సబ్జెక్ట్ అని చెప్పారు అంటే దేవుడు ఉన్నారని లేకుండా మనకేముండే మన లైఫ్ మందన్నట్టు చెప్పారు సార్. ఓకే బాగానే ఉంది సార్. మొన్న ఈ మధ్య అంటే ఒక 2 days బ్యాక్ సార్ మా ఫ్రెండ్తో కొంచెం డిబేట్ జరిగింది సార్. అయితే మా ఫ్రెండ్ ఏమన్నారు, నేను ఉండి ఏమన్నానంటే ఇప్పుడు దేవుడు అతను దేవుడు ఉన్నాడు అన్నాడు, నేను నాకంత డౌట్ అబ్బా లేనట్టుంది అని చెప్పాను. అయితే ఏం ప్రూఫ్ సార్ అన్నాడు. అంటే అంటే అతను నాకు సబార్డినేట్ అండి, అందుకని సార్ అన్నారు. మరి దేవుడు ఉంటే మరి ఏ పురాణ గ్రంథాల్లో కానీ మత గ్రంథాల్లో కానీ ఎక్కడ డైనోసార్ల గురించి లేవు కదా, మరి దేవుడు డైనోసార్ల ముందు ఉన్నాడా డైనోసార్ల తర్వాత ఉన్నాడా, ఒకసారి నాకు క్లారిఫై చేయి అని అడిగాను సార్ మా ఫ్రెండ్ది, మా అంటే నాకు సబార్డినేట్ మా కొలిగు. అయితే సార్ డైనోసార్ల తర్వాత ఉన్నాడు లేదు కదా, కానీ వాటిని కూడా దేవుడు కదా పుట్టించింది అని అన్నారు సార్. ఆధారం అడగాలి, పుట్టించాడని మీకు ఎలా తెలుసు? మరి డైనోసార్లను కూడా దేవుడు పుట్టిస్తే మరి ఏ ఏ గ్రంథంలో కూడా ఎందుకు డైనోసార్ల గురించి ప్రస్తావన లేదు, కనీసం వాటి ఉండి కూడా లేదు కదా. అతనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఇప్పుడు నా ఆత్మకథ నువ్వు రాస్తున్నావు అనుకో, నేను చూసింది ఒకవేళ ఇప్పుడు అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, దాన్ని నేను చూడలేదు, నాకు సోర్స్ అంటే ఇంటర్నెట్ ద్వారా కానీ లేదంటే ఒక సినిమాల ద్వారా కానీ వేరే వాళ్ళు చెప్పడం ద్వారా నేను విని అది ఒకటి అనేది ఉంది అని చెప్పేసి నేను దాని ఉనికిని రాస్తాను. మరి ఏ గ్రంథాలు డైనోసార్లు నేను సృష్టించాను అని చెప్పేసి ఒక్క ముక్క కూడా ఎందుకు రాయలేదు? దేవుడు మళ్ళీ వేరే దేవుడు మనుషుల ద్వారా రాయించాడు, ఆయన చెప్తుంటే మనుషులు రాశారు కదా. మరి వాటి ఉనికి కనీసం ఇంత పెద్ద జంతువు నేను సృష్టించాను అని చెప్పేసి కనీసం ఒక ముక్క కూడా ఎందుకు రాయలేదు అని అడిగాను సార్ మా ఫ్రెండ్తో. అడిగితే లేదు సార్ డైనోసార్లు ముందు ఉన్నా లేకపోయినా ఎవరైతే ఉన్నాడు అని అతను అంటే డిఫెన్సివ్ మోడ్ లో వెళ్ళాడు సార్ అతను. అది కరెక్ట్ పాయింటే, మీరు అడిగింది వ్యాలిడ్ పాయింటే. ఎందుకంటే ఈ వీళ్ళ గ్రంథాల్లో ఏ ఏ జంతువుల్ని ఎప్పుడెప్పుడు తయారు చేశాడు కూడా రాసుకున్నారండి. ఇప్పుడు బైబిల్లోనూ రాసుకున్నారు, ఖురాన్లోనే రాసుకున్నారు, మన ఈ హిందూ గ్రంథాలు అయితే చాలా డీటెయిల్డ్గా రాసుకున్నారు. మేకల్ని తయారు చేశాను, ఒంటెల్ని తయారు చేశాను, ఉష్ట్రపక్షుల్ని తయారు చేశాను, 4 కాళ్ళ జంతువులను తయారు చేశాను, పై దవడ కింద దవడ జంతువులు తయారు చేశాను, ఇన్ని చెప్పుకున్నాడు కదా. ఒక్కసారి కూడా రాక్షస బల్లు లాంటి జంతువులను తయారు చేశానని రాయలేదండి. అవి ఒకప్పుడు ఉండేవి, తర్వాత అంతరించిపోతాయి అనేది ఏమి రాయలేదు. అదే హిందూ మతమే కాదు, క్రిస్టియానిటీలో లేదు, ఖురాన్లో లేదు, దేంట్లో లేదు, ఎక్కడా లేదు. అదే కదా అన్నిట్లోని జంతువులు ఏ జంతువులు వీళ్ళు మనుషులు ఆ కాలంలో ఏ జంతువులను పెంచుకుంటారో వాటి గురించి మాత్రమే రాసుకున్నారు. అడవుల్లో ఏం కనిపిస్తాయో అవి మాత్రమే రాసుకున్నారండి. మనుషులు పుట్టే టయానికి రాక్షస బలు లేవు కాబట్టి దాని గురించి ఎవరికి తెలియదు, కాబట్టి అలా దేవుడికి కూడా తెలియదు. ఆ దేవుడు తయారు చేసింది వీళ్ళు కాబట్టి ఆ దేవుడికి కూడా తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.